సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పాలమూరు పౌరుషాన్ని చూపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్పారు ఐటీ టవర్ తో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు ఎన్నికలు సమీపించే కొద్దీ చాలా మంది టూరిస్టులు వస్తారు మొన్ననే రేవంత్ రెడ్డి పాలమూరుకు వచ్చి మీటింగ్ పెట్టిండు నోటికొచ్చినట్లు అడ్డగోలు మాటలు మాట్లాడారు తెలంగాణను తెచ్చిన సీఎం రెండుసార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం కేసీఆర్ ను గౌరవించుకుంటూ నోటికొచ్చినట్టు నీచమైన మాటలు మాట్లాడిండు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లలో 11 సార్లు అధికారం ఇచ్చారు 11 ఛాన్స్లు ఇచ్చినప్పుడు ఒక్క మంచి పని కూడా చేయలేదు మంచి నీళ్లు పరిశ్రమలు లేవు సాగునీరు లేదు కడుపు చేత పట్టుకొని వలస వచ్చిపోయేటోళ్ళు అలాంటి పాలమూరును అభివృద్ధి చేశాం రేవంత్ రెడ్డి రంధ్రాన్వేషణ చేస్తున్నారు 55 ఏళ్లు పరిపాలించింది నీ సన్నాస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇంకా ఏమైనా దరిద్రం ఉందంటే అది నీ పార్టీ దిక్కుమాలిన నాయకత్వం వల్ల అని గుర్తు చేస్తున్నాను ఆనాడు అధికారం ఇచ్చినప్పుడు అన్నీ చేసి ఉంటే నేడు ఎందుకు సమస్యలు ఉంటుండే తెలంగాణను భారతదేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు ఇక ఎన్నికలు వస్తే నిన్నటి వరకు లేని ప్రేమలను ఇప్పుడు కురిపిస్తున్నారు 55 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేయని సన్నాసులు ఇప్పుడు చేస్తారా అనే విషయాన్ని ఆలోచించాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు నిరుద్యోగ మార్చని మరో సన్నాసి ఇక్కడ మీటింగ్ పెట్టిండు 2014లో మోదీ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన మోదీ ఒక దిక్కున్నాడు 15 లక్షల మంది వలసలు ఆపి ఉపాధి కల్పించిన కేసీఆర్ మరో దిక్కున్నాడు ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇదే గ్రౌండ్ లో మోదీ అమిత్ షా చెప్పారు మరి ఇచ్చారా రాష్ట్ర ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న కృష్ణానదిలో మన వాటా ఏపీ వాటా తేల్చలేదు దాని మీద ఇంతవరకు స్పందన లేదు రైతుల ఆదాయం పెంచలేదు కానీ అదాని ఆదాయం పెంచిండు గుజరాత్ వాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు గుజరాతీ గులాంలు ఇక్కడ ఉన్నారు కానీ రోషన్ కల్లా తెలంగాణ బిడ్డలు పాలమూరు పౌరుషంతో ఉండే తమ్ముళ్లంతా ఆలోచన చేయాలి ఎవరు ఈ రాష్ట్రానికి మంచివారు ఎవరి వల్ల ఈ రాష్ట్రంలోని రైతు బాగుపడతాడు అనే విషయాన్ని ఆలోచించాలి పెద్దలకు రుణాలు మాఫీ చేసే సన్నాసులు కావాలనా పేద ప్రజల కష్టాల్లో అండగా ఉండే కేసీఆర్ కావాలనా ఆలోచించుకోవాలి నెర్రలు బారిన నేలలు నెత్తురు కారిన తెలంగాణలో ఇప్పుడిప్పుడే నీళ్లు వస్తున్నాయి ఈ దిక్కుమాలిన పార్టీలకు అవకాశం ఇస్తే నెత్తురు కారే రోజులు తీసుకొస్తారు మతం మంటల్లో ఉండే తెలంగాణ కావాలనా పచ్చని పంటలతో ఉండే తెలంగాణ కావాలనా రైతులు ప్రజలు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు అక్కేం చెప్తుందంటే అరుణక్క అక్కడ యూనిట్ పెట్టిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండట్లేదు అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి మాకు కూడా వాతావరణం నచ్చి మేము కూడా అక్కడనే ఉంటున్నాం అక్కడ ఇల్లు కట్టుకుని ఆడనే ఉంటున్నాం అని చెప్పు అని చెప్తా ఉన్నారు అంటే జై కట్టుకుంటాడులే ఇక్కడే ఇల్లు కట్టుకోమని శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు జై కట్టుకుంటాడులే అని నేను చెప్తున్నా నేను అనేది ఏమంటే అనుమానం ఏమన్నా ఉంటే ఎవరికైనా అనుమానం ప్రతిపక్షాల నాయకులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ ఇంకోళ్ళకు కానీ ఏమన్నా అనుమానం ఉంటే మేమే బస్సులు పెడతాం ప్రభుత్వ ఖర్చులతో ఆడికి పోయి రండి చూసి రండి అక్కడ ఎంత చక్కగా వ్యవహారం చేస్తున్నారో చూసిన తర్వాత మీరు మనసు మార్చుకొని నిర్మాణాత్మకంగా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక కార్పొరేట్ కంపెనీ అంటే కేవలం లాభాలు అర్జించడమే కాదు సమాజానికి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో సిఎస్ఆర్ అనే ఒక ఆలోచన కూడా ఇంకా అప్పటికి చట్టం రూపంలో రాకముందే రామచంద్ర నాయుడు గారు అమర రాజా వారు అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని ఎందుకంటే జయేష్ రంజన్ గారు అక్కడ గతంలో కలెక్టర్గా పనిచేస్తున్నారు అక్కడ జిల్లా అధికారిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చెప్తా ఉంటారు ఆ ప్రాంతం మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా హాస్పిటల్స్ కానీ ఆ చుట్టుపక్కల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ స్థానికులకు ఉపాధి అవకాశాలు కానీ ఆ స్థానిక ఆర్థిక పరిస్థితిని మార్చేయడంలో కానీ అమర రాజా యొక్క భాగస్వామ్యం అమర రాజా యొక్క పాత్ర చాలా పెద్దది ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒకసారి మీకు పరిమాణం చెప్తే అర్థమవుతుంది ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ అల్టిమేట్గా 16 గిగావాట్ అవర్ కదా విక్రమ్ 16 గిగావాట్ అవర్ ప్లాంట్ ఇది ఒక్క గిగావాట్ అవర్ అంటే
ఒక్క గిగావాట్ అవర్ అంటే 5 లక్షల 2 వీలర్స్ కి 5 లక్షల ద్విచక్ర వాహనాలకు మీ బండ్లకి పవర్ సప్లై చేసే దానికి అవకాశం ఉంటుంది ఒక్క గిగావాట్ అవర్ తో కానీ ఇక్కడ పెడుతున్నది 16 గిగావాట్ అవర్లు ఒక్క గిగావాట్ అవర్ తో 35000 కార్లకు మనం పూర్తి స్థాయిలో వాటిని నడిపేదానికి ఛార్జ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అంత పెద్ద యూనిట్ ఇక్కడ వస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 10000 పైచిలుకు కొలువులు అదే విధంగా పరోక్షంగా ఇంకా చాలా సప్లై చైన్ లో కూడా వచ్చే ఫ్యాక్టరీస్ కూడా వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ గారు ఒకటే కోరినారు మా పిల్లలకి స్థానికంగా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి వారికి ఉద్యోగాలు రావాలి అని శ్రీనివాస్ గౌడ్ గారు కోరినారు వారి కోరికకి మన్నించి వారు కూడా అమర్రాజు వారు కూడా వెంటనే ఏమన్నారంటే ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే పక్కనే కట్టిన ఐటీ టవర్ లో అవసరమైతే ఒక ఫ్లోర్ అడిగి తీసుకుంటాము అక్కడే స్కిల్ డెవలప్‌మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి పిల్లలకు ఇక్కడ ఉండే స్థానిక పిల్లలకి వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అనే మాట కూడా వారు చెప్పారు దానికి కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చివరగా నేను చేసే విజ్ఞప్తి మీ అందరికీ కూడా ఇది భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లో అతి పెద్ద పెట్టుబడి ఇది మన తెలంగాణకు రావడం మన గర్వకారణం మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడ్డ పాలమూరు జిల్లా వెనకబడేబడ్డ పాలమూరు జిల్లా అంటే జిల్లాకి రావడం ఇంకా కూడా గర్వకారణం మీకు అమర్రాజా ఫ్యామిలీకి కూడా నేను చెప్పేది ఏమంటే ఇదివరకు మహబూబ్ నగర్ అంటే పాలమూరు అంటే ఇక్కడ నీళ్లు ఉండవు కన్నీళ్లు ఉంటాయి తప్ప నీళ్లు ఉండవు వలసల జిల్లా అని పేరు ఉండేది కానీ ఇప్పుడు మీరు ఇక్కడ దివిటిపల్లిలో ఎక్కడైతే ఉన్నారో కుడి పక్కన మీకు కరివేన రిజర్వాయర్ రాబోతా ఉంది ఎడమ పక్కన మీకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ రాబోతా ఉంది ఈ రెండు రిజర్వాయర్ల కంబైన్డ్ కెపాసిటీ 19 టీఎంసీలు కదా ఈ రెండు కలిపితే ఒకటి 18 టీఎంసీలు ఇంకోటి 15 టీఎంసీలు అంటే 33 టీఎంసీలు 33 టీఎంసీలు అంటే 33 హుస్సేన్ సాగర్లతో లెక్క మీకు హుస్సేన్ సాగర్ తెలుసు కాబట్టి ఇద్దరు హైదరాబాద్ పిల్లలు కాబట్టి చెప్తున్నాను ఒక టీఎంసీ అంటే ఒక హుస్సేన్ సాగర్ 33 హుస్సేన్ సాగర్లు మీ పక్కన అటు 18 ఇటు 15 ఉంటాయి సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక అద్భుతమైన సఫారీ కూడా ప్రారంభం కాబోతా ఉంది ఇకో పార్క్ ఉంది 2000 ఎకరాల్లో ఇకో పార్క్ ఉంది అక్కడ సఫారీ కూడా స్టార్ట్ కాబోతా ఉంది శిల్పారామం కూడా 26000 ఎకరాల్లో సఫారీ కూడా ప్రారంభం కాబోతా ఉంది శిల్పారామం కూడా ఇక్కడే ఉంది ఆల్రెడీ ఈరోజు ఇనాగరేట్ చేస్తున్నాము తప్పకుండా అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజ్ ఉంది ఇంకా ఇతర కాలేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీ ఎంప్లాయీస్ కూడా కావాల్సిన అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అవన్నీ ఇక్కడే ఉంటాయి ఎయిర్పోర్ట్ కూడా హార్డ్లీ 1 అవర్ కూడా 1 అవర్ కంటే తక్కువ దూరం ఇక్కడ నుంచి కాబట్టి చక్కటి ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు అమర్ రాజాకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ ఒక్క పెట్టుబడితో మహబూబ్ నగర్ ముఖ చిత్రం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి జయ గారికి ఇంకా ఇతరులందరికీ పెద్దలందరికీ వేదిక మీద ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై హింద్.